హలో అండి ఇంట్లో గ్యాస్ సిలిండర్ని చేంజ్ చేయాలంటే మీరు ఇంకా భయపడుతున్నారా ఇతరులపైన ఆధారపడుతున్నారా లేదంటే మీ ఇంట్లో మగవాళ్ళపైన ఆధారపడుతున్నారా ఇకపై వద్దండి ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఒకసారి కాకపోతే ఒకసారి ఎన్న వాళ్ళు విసుక్కుంటారు కదా ఈ వీడియో చూస్తే ఇకపై మీరు గ్యాస్ సిలిండర్ చేంజ్ చేయడానికి ఏం భయపడరు చిన్న చిన్న సలహాలు చెప్తూ చిన్న చిన్న టిప్స్ చెప్తూ గ్యాస్ సిలిండర్ని ఈజీగా ఎలా చేంజ్ చేయాలో నేను నేర్పిస్తాను రండి ఏం లేదండి గ్యాస్ సిలిండర్ అయిపోగానే స్టవ్ ఆపేసి సిలిండర్ని పక్కకు ఉంచుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెగ్యులేటర్కున్న ఈ బటన్ని కింద కానీయండి అప్పుడు మనకు సిలిండర్ ఆగిపోతుందనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ రెగ్యులేటర్ని ఇలా పైకంటే మనకు ఈజీగా ఓడొచ్చేస్తుంది చూస్తున్నారు కదా అది కిందకి పైకి మనం ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది ఇప్పుడు పైకంటే మనకి ఈజీగా రెగ్యులేటర్ ఓడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కనుంచుకొని ఈ సిలిండర్కున్న ఉన్న మూతని ఇలా పెట్టేసేయండి ఈ సిలిండర్ మూతని పడేయకండి జాగ్రత్తగా ఉంచుకోండి లేదంటే ఎక్స్ట్రా మనీ మనం పే చేయాల్సి వస్తుంది ఈ సిలిండర్ పైన గ్యాస్ మనం ఎప్పుడు బిగించామో అనేది నేను నోట్ చేసుకుంటాను అది మీకు చూపిస్తున్నాను అనమాట అంటే మనం ఏ నెల ఏ రోజు మనం గ్యాస్ని బిగిస్తున్నామో అలా సిలిండర్ పైన నోట్ చేసుకుంటే మనం గ్యాస్ ఎన్ని రోజులు వాడుతున్నాం అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇదే అనమాట నేను చెప్పేటిప్పు ఇప్పుడు మనం కొత్త సిలిండర్ని తీసుకొని దానికిన్న సీల్డ్ కవర్ని సిజర్తో కట్ చేసి ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు ఈ మూతకున్న దారాలను పట్టుకొని చాలా ఈజీగా వెనక్కి నేను చూపించినట్లు గట్టిగా లాగండి చాలా ఈజీగా వడిచ్చేసింది అవును కదా ఎప్పుడు రెగ్యులేటర్ని తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా అంటే మనకు కిందకి పైకి వస్తుంది రెగ్యులేటర్ ఇప్పుడు దీన్ని పైకు ఉంచుకొని ఈ సిలిండర్ పైన పెట్టి దాన్ని కిందకి వదిలేస్తే దానికి గట్టిగా అటాచ్ అయిపోతుంది అనమాట రెగ్యులేటర్ ఇప్పుడు ఈ రెగ్యులేటర్కి ఉన్న బటన్ని పైకంటే గ్యాస్ ఆన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ అంటి చేసుకోవచ్చు ఇంతేనండి ఈ సిలిండర్ మార్చడం చాలా ఈజీ కదా మన ఛానల్లో గ్యాస్ సేవింగ్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండి